జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ఇసుక బాగా దొరుకుతుంది, అందరికీ పని వాళ్ళకి బాగా పని దొరుకుతుందండి. ఇసుక బిల్డింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. పని చేయించుకునే వాళ్ళు ఎవరు కూడా వెనకడుగు వేయట్లేదు, అందరూ పని వాళ్ళకి పని కల్పిస్తూ శుభ్రంగా బిల్డింగ్ మెటీరియల్ బిల్డింగ్ వర్క్స్ అన్నీ బాగా జరుగుతున్నాయి. అమరావతిలో కూడా వర్క్స్ చాలా బాగా జరుగుతున్నాయి. కరెక్ట్గా టెండర్స్ అవన్నీ రివర్స్ టెండరింగ్ వేసి చేస్తారంటున్నారు. అదంతా చాలా మంచి పద్ధతి. జగన్ గారు ఇలాగే పరిపాలన నీతివంతమైన పరిపాలన అందించి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా టెండర్ల విధానంలో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, శుభ్రంగా చేయాలి. ఇలాంటి నూతన విధానాన్ని జగన్ గారు తీసుకురావడం చాలా అభినందనీయ విషయం. ఇసుక కూడా ఫ్రీగా ఇస్తా అంటున్నారు. ఇలాగే కొంచెం లేట్ అయ్యిద్ది, కొత్తగా వచ్చినప్పుడు ఆ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయాలంటే కొంచెం లేట్ అయ్యిద్ది కాబట్టి, కొంచెం లేట్ అయినా కానీ మంచి విధి విధానాలతోటి ముందుకు వచ్చి నీతివంతమైన పాలన అందియాలని మేము కోరుకుంటున్నామండి. ఇబ్బంది లేదండి. ఈ ముసలి వాళ్ళకి పెన్షన్లు కానీ అవి కానీ బాగా ఇస్తున్నారు. ఒకసారి 3000 అంటే ఎలాగే ఇస్తారు, కానీ నెమ్మదిగా ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్టు ఆటోల వాళ్ళకి 10,000 రూపాయలు, టైలర్స్కి, ఇస్త్రీ బండి వాళ్ళకి అందరికీ సంవత్సరానికి 10,000 ఇస్తా అంటున్నారు కాబట్టి చాలా మంచి పద్ధతి. అందరికీ పెన్షన్లు, కొత్త కొత్త పథకాలు ఇవన్నీ ఆయన ప్రవేశపెడుతున్నాడు. లోకల్ వాళ్ళకి పరిశ్రమల్లో 75% ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పి ఆయన నూతన విధానం తీసుకొచ్చారు. అది కూడా చాలా మంచి పద్ధతి. ఇలాంటి పాలసీలు కొంచెం లేట్ అయినా కానీ ప్రొసీజర్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవుతా కొత్త కొత్త పాలసీలు తీసుకొస్తే చాలా అభివృద్ధి చెందుద్దండి రాష్ట్రం. జగన్ గారి నాయకత్వంలో ఏపీ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుద్ది. కాకపోతే కొత్తగా ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆయనకున్న ఆలోచనలు, ఆయనకున్న విధి విధానాలన్నీ కూడా ఒక ప్రొసీజర్ ప్రకారంగా అధికారులతోటి ఆలోచనలు, ఆయన ఆలోచనలు పంచుకొని బిల్స్ అవన్నీ తయారు చేయడానికి, కొంచెం బిల్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టుద్ది. ఆ టైం ఫ్రేమ్ అనేది ఆయనకి ఇవ్వాలి 6 నెలల పాటు. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొంచెం టైం ఇస్తే, ఈ వచ్చి 2 నెలలు అయింది కాబట్టి ఇప్పుడే మనం అదంతా ఏమీ ఆయన తొందర పెట్టకూడదు, కొంచెం ఒక 6 to 10 months టైం ఫ్రేమ్ ఇచ్చి ఆయన నెమ్మదిగా ఆయన ఆలోచనలన్నీ ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తారు, పరిపాలన అంతా బాగా చేస్తారండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.